హాయ్ ఎవరీవన్, మన పాఠశాలలో మనం కోర్ అండ్ పెట్రోలియం అనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇది 8th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న 6th చాప్టర్. ఓకే, ఈ కోల్ అండ్ పెట్రోలియంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, కోల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బొగ్గు, ఇది సహజ ఇంధనం అన్నమాట. ఇది మనం భూగర్భంలో దొరుకుతూ ఉంటుంది. భూగర్భంలో రాతి పడడం మధ్యలో ఈ కోల్ అనేది, అలానే బొగ్గు అనేది, అలానే పెట్రోలియం అనేది, ఈ రెండు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని మనం ఇంధనాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇంధనాలు అంటే మనం వంట చేసుకోవడానికి, అలానే వంట చేసుకోవడానికి గ్యాస్ అవసరం కదా, అలానే వాహనాలు నడుపుకోవడానికి. అలానే ఇప్పుడు పూర్వకాలంలో రైళ్లు నడిపేవాళ్ళు, రైళ్లు కూడా బొగ్గు సహాయంతో నడిచేవన్నమాట. అలా ఇంధనాలుగా మనకి కుకింగ్ పర్పస్ కానీ, ట్రావెలింగ్ పర్పస్ కానీ, ఇలా కొన్ని రకాల మెటీరియల్స్ తయారు చేయడానికి కూడా ఈ కోల్ని, బొగ్గుని, పెట్రోలియంని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సింథటిక్ ఫైబర్స్, సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఇవి కూడా మనకి పెట్రోలియంతో తయారవుతూ ఉంటాయి. అంటే పెట్రోకెమికల్స్ సహాయంతో అవి తయారవుతూ ఉంటాయి. ఇంతకుముందు సింథటిక్ ఫైబర్స్ అనే లెసన్లో మనం చెప్పుకున్నాం కదా, అలానే అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ లెసన్లో కోల్ అండ్ పెట్రోలియం అంటే బొగ్గు మరియు పెట్రోలియం అనే ఇంధనాలు, ఈ రెండింటి యొక్క ప్రత్యేకత ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, వాటిని ఎలా వెలికి తీస్తారు భూగర్భంలో నుంచి, వాటిని ఎలా మాడిఫికేషన్ చేసి మనకు కావాల్సిన రూపంలోకి తీసుకొస్తారు అనే వాటి గురించి మనం ఈ లెసన్లో చెప్పుకోబోతాం అన్నమాట. ఓకే, ఇలాంటి లెసన్ గురించి చెప్పుకోబోయే ముందు ఒక చిన్న సిచ్యువేషన్ అనేది కామన్గా మన ఇంట్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడంటే మన ఇక్కడ ఏం జరిగింది ఈ లెసన్లో, ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్లో ఏదైనా పైనుంచి, పైన కబోర్డ్లో నుంచి చిన్నపిల్లలు అంటే 5th క్లాస్ పిల్లలు ఒక స్టూల్ వేసుకొని, ఆ స్టూల్ ఎక్కి పైన కబోర్డ్లో ఏదైనా కంటైనర్ని అంటే చిన్న చిన్న బాక్స్ని కానీ, టిఫిన్లు కానీ కిందకు దించుతున్నారు అనుకోండి, వెంటనే ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు, గ్రాండ్ పేరెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళని చూసి ఏమంటారు, ఏ జాగ్రత్త, నెమ్మదిగా దించు, అవి పగిలిపోతాయని చెప్పి అంటూ ఉంటారు కదా. అలానే ఈ సో స్టోరీలో కూడా, ఈ లెసన్లో కూడా చిన్న స్టోరీ జరిగింది అన్నమాట. అదేంటంటే దీక్షిత అనే ఒక చిన్నపిల్ల ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే స్టూల్ వేసుకొని వాళ్ళ కబోర్డ్లో ఉన్న పిక్కిల్ జార్ని కిందకు దించింది అన్నమాట. అది వాళ్ళ షెల్ఫ్లో చాలా టాప్ మోస్ట్ సెక్షన్లో ఉందంటే చాలా వాళ్ళ కబోర్డ్ అలమారిలో చాలా పై బాగానే ఉందన్నమాట. అంత పెద్దలో ఉన్నదాన్ని నెమ్మదిగా కిందకు దించుతుంది. వెంటనే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గారు చూసి ఏమన్నారు, వాళ్ళ తాతయ్య గారు చూసి, ఏ జాగ్రత్త, జాగ్రత్తగా దించు అది కిందకి, లేకపోతే అది పగిలిపోతుంది ఆ జారు అని చెప్పారన్నమాట. అప్పుడు దీక్షిత ఏమంది, అయ్యో తాతయ్య, ఈ జారు అంటే ఈ పిక్కిల్ జారు, ఈ పచ్చడి జాడి పారిపోదు, పడిపోయినా అది పగిలిపోదు, బ్రేక్ అవ్వదు అని చెప్పి నవ్వుకొని, అది అయ్యో ఎందుకు తాతయ్య అలా పగిలిపోతుందని చెప్పి అంటున్నారు అని చెప్పి ఆలోచించింది అన్నమాట. అప్పుడు ఆ తాతయ్యకి ఇది పగిలిపోవడానికి, ఇది క్లే జార్ కాదు, ఇది ప్లాస్టిక్ అనే మెటీరియల్తో తయారు చేసిన జారు, ఇది కింద పడినా బ్రేక్ అవుతుంది, ఇది అన్బ్రేకబుల్ మెటీరియల్ అని చెప్పి తను దీక్షిత వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి చెప్పిందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ స్టోరీలో ఏం జరిగింది, దీక్షిత జార్ని కింద పడేసినా కూడా, ఒకవేళ అది కింద పడి పడినా కూడా జార్ అనేది అన్బ్రేకబుల్ అన్నమాట, పగిలిపోతుంది, ఎందుకంటే అది అన్బ్రేకబుల్ మెటీరియల్తో తయారయ్యింది. అదే కనుక ఒక మట్టితో చేసిన పదార్థం అయితే, అంటే క్లేతో తయారైన జార్ అయినట్లయితే, లేకపోతే పింగాణి మెటీరియల్తో తయారైన జార్ అయితే, ఇవైతే ఏమవుతాయి, అవి కింద పడగానే బ్రేక్ అయిపోతాయి అన్నమాట, పగిలిపోతాయి. ఓకే, ఇప్పుడు తను జారు కింద పడినా బ్రేక్ అవ్వకుండా ఉండేటట్టు తయారు చేయబడిన పదార్థం కదా, అది పదార్థం ఏంటి అసలు, అది ఆ మెటీరియల్, ఆ జార్ని ఏ మెటీరియల్తో తయారు చేశారు, ఏ మెటీరియల్ తయారు చేయడం వల్ల ఆ జార్ అనేది పగిలిపోకుండా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఓకే, ఇలానే మన ఇంట్లో వస్తువులు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు పాతకాలంలో అయితే మీరు ఎప్పుడైనా మీ అమ్మమ్మ గారి ఇంటికి కానీ, నాన్నమ్మ గారి ఇంటికి కానీ, ఎక్కడికైనా మీ ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, వాళ్ళ ఇంట్లో చాలా పాత వస్తువులు ఉంటూ ఉంటాయి. పచ్చడి జాడీలని, పింగాణి జాడీలని, మట్టి కుండలని, అలా రాగి పాత్రలని, చాలా అన్ని పాతకాలం, అలానే వుడ్ మెటీరియల్స్ అని చాలా రకరకాల పాత వస్తువులు ఉంటూ ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు నవేడేస్ మనం ఇప్పుడు టౌన్లోకి వెళ్ళామనుకోండి, ఏదైనా అపార్ట్మెంట్లో రెంట్ తీసుకొని ఉంటున్నాం అనుకోండి,
మన ఇంట్లో వస్తువులు ఏముంటాయి, అన్ని ప్లాస్టిక్ చైర్స్, ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్స్, ఇవన్నీ అన్ని ప్లాస్టిక్ మెటీరియల్స్తో తయారైన వస్తువులు ఉంటాయి అన్నమాట. ఓకే, అప్పుడు ఓల్డెన్ డేస్లో వాళ్ళు వాడే పదార్థాలు వస్తువులు ఏంటి, ఇప్పుడు మనం నవే డేస్లో మనం వాడుతున్న పదార్థాలు వస్తువులు ఏంటి, అంటే మనం వాడుతున్న మెటీరియల్స్ ఏంటి, వాటికి వీటికి డిఫరెన్సెస్ ఏంటి. ఇప్పుడు ఈ టాపిక్లో మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే, దీక్షిత తీసిన వస్తువు బ్రేకబుల్లా అన్బ్రేకబుల్లా, బ్రేకబుల్ అయితే ఏ పదార్థాలతో తయారైనాయి, అన్బ్రేకబుల్ మెటీరియల్స్ అయితే ఏ పదార్థాలు ఏ మెటీరియల్స్తో తయారైనాయి అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నమాట. ఓకే, సో తాతయ్య గారు జాగ్రత్త అని చెప్పారు. ఏమనుకున్నారు, తాతయ్య గారు అయితే క్రేత తయారైన వస్తువు అనుకున్నారు, కానీ దీక్షితకి తెలుసు అది క్రేత తయారైంది కాదు, అది ప్లాస్టిక్ మెటీరియల్తో తయారైన జారు కాబట్టి అది కింద పడినా బ్రేక్ అవ్వదు అని చెప్పే విషయం అని దీక్షితకు తెలుసు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి ఏ మెటీరియల్ తయారు చేసిన పదార్థాలు బ్రేక్ అవుతాయి, క్రేత తయారు చేసిన మెటీరియల్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. ఇలా ప్లాస్టిక్ అనే మెటీరియల్తో తయారు చేసిన పదార్థాలు అంటేవి అవి బ్రేక్ అవ్వ అన్నమాట, తొందరగా పగిలిపో కింద పడ్డా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ దీనికి సంబంధించి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఈ చిన్న యాక్టివిటీలో మనం ఏం చేస్తాం, ఫస్ట్ యాక్టివిటీగా తీసుకొని మనం ఫస్ట్ మన పాతకాలం నుంచి ఈ జనరేషన్ వరకు మన ఇంట్లో ఏ ఏ అవసరాలు ఉంటున్నాయి, ఏ అవసరాలకి ఏ ఏ వస్తువులు వాడుతున్నారు, అవసరానికి తగ్గట్టు పాతకాలంలో ఏ పదార్థాలు ఏ వస్తువులు వాడేవాళ్ళు, ఇప్పుడు నవే డేస్లో ఎలాంటి వస్తువులు వాడుతున్నారు. సపోజ్ మనకి ఇంట్లో పచ్చళ్ళు పెట్టారనుకోండి, ఇంట్లో అమ్మమ్మ కానీ నానమ్మ కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అమ్మ కానీ ఇంట్లో పికిల్స్ పెడతారు, పచ్చళ్ళు పెడతారు. ఓకే, అంటే మ్యాంగో పికిల్ అని, ఆమ్లా పికిల్ అని, అలా ఉసిరికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి ఇలాంటివి పెడుతూ ఉంటారనమాట, చింతకాయ పచ్చడి పెడుతూ ఉంటారు. పాతకాలంలో ఆ పచ్చళ్ళని దేంట్లో స్టోర్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ నవే డేస్లో ఆ పికిల్స్ని ఆ పచ్చ అంటే ఆ పచ్చళ్ళని దేంట్లో స్టోర్ చేస్తున్నారు ఆలోచించండి. పాతకాలంలో అవన్నీ పచ్చడి జాడీలు అని చెప్పి కుండలాగా ఉండేవి, చక్కగా వైట్గా దాని మీద బ్రౌన్ కలర్తో పెయింట్ వేసి చక్కగా నీట్గా చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. పచ్చడి జాడీల్లో పాతకాలంలో స్టోర్ చేసేవాళ్ళు, అవన్నీ మట్టితో తయారు చేసిన పదార్థాలు అనమాట, మట్టితో తయారు చేసిన వస్తువులు, పదార్థాలు కాదు మట్టితో తయారు చేసిన వస్తువులు. కానీ ప్రజెంట్ నవే డేస్లో అదే పికిల్స్ని దేంతో స్టోర్ చేస్తున్నారు, ఒక ప్లాస్టిక్ కంటైనర్స్లో అంటే ప్లాస్టిక్ బాక్సుల్లో, లేకపోతే గాజు జాడీల్లో, గాజు సీసాల్లో స్టోర్ చేస్తారన్నమాట. ఓకే, అలా పాతకాలం నుంచి ఈ కాలం వరకు కంపారిజన్ చేసుకుంటే మనం వాడే పద్ధతులు, వస్తువులు, మనకున్న అవసరాలన్నీ ఒకటే, కానీ అవసరానికి తగ్గట్టు ఉపయోగించే వస్తువులు మాత్రం మారుతూ వచ్చినాయన్నమాట. పాతకాలంలో ఎక్కువగా మట్టితో తయారు చేసిన పదార్థాలు, రాగితో తయారు చేసిన పదార్థాలు అంటే విడిగా అదర్ మెటల్స్తో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా, సారీ పదార్థాలు అని వస్తుంది, ఆ వస్తువులు అన్నమాట, రాగితో విడిగా మెటల్స్తో అలానే క్రేత తయారు చేసిన వస్తువులు ఎక్కువగా వాడేవాళ్ళు అన్నమాట పాతకాలంలో. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనకి ప్లాస్టిక్తో తయారు చేసిన వస్తువులు, అలానే గ్లాస్తో తయారు చేసిన వస్తువులు, ఇలాంటి వస్తువులు మనం ప్రజెంట్ డేస్లో ఎక్కువగా వాడుతున్నాం, లేదా కొన్ని మెటల్స్తో తయారు చేసిన వస్తువులు వాడుతూ ఉన్నాం అన్నమాట. ఓకే, సో పాతకాలంలో నుంచి వాడే వస్తువులని ఈ కాలంలో వాడే వస్తువుల మధ్య తేడా రావడానికి కారణం ఏంటి, ఆ వస్తువులు మారిపోవడానికి కారణం ఏంటి, అదేంటో చూద్దాం. అదేంటంటే ప్లాస్టిక్ అనే పదార్థం వెలుగులోకి రావడం అనమాట. మన సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ ప్లాస్టిక్ అనే పదార్థం కూడా మనకి వెలుగులోకి వచ్చిందనమాట. మనకి ఎప్పుడు మట్టి పదార్థాలు వాడి, మట్టి వస్తువులు వాడి అవి కింద పడి బ్రేక్ అయిపోవడానికి ఆల్టర్నేటివ్గా, సారీ ఫర్ డిస్టర్బెన్స్, దానికి ఆల్టర్నేటివ్గా ఇంకేవైనా అన్బ్రేకబుల్ వస్తువులు ఏమైనా ఉంటాయో వాటి తయారు చేద్దామని చెప్పి ఆ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ కోసం వెతికే క్రమంలో మెటల్తో తయారు చేసిన మెటీరియల్స్ చేయడం మొదలుపెట్టారు. అంటే రాగి, ఇనుము, స్టీల్ ఇలాంటి పదార్థాలతో వస్తువు తయారు చేయడం అనేది మొదలుపెట్టారనమాట. తర్వాత ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా పెరుగుతున్న కొద్దీ వీటన్నిటికీ ఆల్టర్నేటివ్గా చాలా సింపుల్గా అవన్నీ చాలా కాస్ట్గా ఉంటాయి కదా, ఈ మెటల్స్తో తయారు చేసిన మెటీరియల్స్, రాగి కానీ వీధిగా అర్థం మెటల్స్తో తయారు చేసినవి కానీ, ఇప్పుడు ఏం చేద్దాం, దానికి ఆల్టర్నేటివ్గా చీప్ అండ్ బెస్ట్ అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు, తక్కువ రేటుగా ఎక్కువ రోజులు నిలవ ఉండేటట్టు
పదార్థాలు ఎలా ఉంటాయో చేయడానికి ఆలోచించారనమాట. అప్పుడు దానికి ప్లాస్టిక్ అనేది చాలా బాగా తోడ్పడింది. ప్లాస్టిక్ మెటీరియల్స్ చాలా చీప్గా మార్కెట్లో లభ్యమవుతూ ఉంటాయి అందరికీ. అంతేకాకుండా అవి చాలా ఎక్కువ కాలం నిలవ ఉంటాయి, అవి బ్రేక్ అవ్వవు, తొందరగా పగిలిపోవు, తొందరగా విరిగిపోవు, చాలా దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఏవైనా. ఓకే, అవి వాషబుల్గా అంటే వాష్ చేయడానికి కూడా అవి చాలా ఈజీగా ఉంటాయి. సో ఇలాంటి కంఫర్ట్స్ అన్నీ పెరిగిపోవడం వల్ల అంటే మనకి అవసరాలు ఎక్కువగా పెరిగిపోవడం, బిజీ లైఫ్ అయిపోవడం, అలానే వాటికి తగిన సౌకర్యాల కోసం మనం మనకున్న మన లైఫ్ స్టైల్లో మనం వాడే వస్తువులను కూడా మనకు తగ్గట్టు మనం మార్చుకుంటూ వచ్చామన్నమాట. ఓకే, అలానే ఇదే విధంగా పాతకాలంలో నుంచి ఈ కాలం వరకు మనం వాడే వస్తువులు కానీ, దుస్తువులు కానీ, పాత్రలు కానీ ప్రతిదీ మారిపోతూ వచ్చినాయి. ఇలా ప్లాస్టిక్ అనేది బయటకు వచ్చిన దగ్గర నుంచి అది మన జీవిత ప్రతి విషయంలోనూ ప్లాస్టిక్ అనే మెటీరియల్ అని ఇన్వాల్వ్ అయిపోయి ప్లాస్టిక్ లేదా మనం ఒక రోజు కూడా గడపలేనంత పరిస్థితికి వచ్చిందన్నమాట. ఓకే, సో ఇలా మనం ప్లాస్టిక్ ప్రాముఖ్యత ఏంటి, అవి ఇది ఏ పదార్థం నుంచి తయారవుతూ ఉంటుంది, అది ఎలా తయారు చేస్తారో కూడా నెక్స్ట్ యాక్టివిటీస్లో తెలుసుకుందాం. ప్రజెంట్ యాక్టివిటీస్లో మనకి ఏ అవసరాలు ఉంటాయి, మన ఆర్టికల్లో ఏం చేస్తాం అంటే ఈ ఆర్టికల్లో పేస్ట్ చేసుకొని ఇక్కడ మన యాక్టివిటీస్ మనం రోజుకి ఏ అవసరాలు ఉంటాయి అవేంటో ఫస్ట్ ఏ కాలంలో రాయాలి. నెక్స్ట్ ఓల్డెన్ డేస్లో అంటే 30 to 40 years బ్యాక్ అంటే 30 to 40 ఏళ్ళ వెనుక ఓల్డెన్ డేస్లో ఈ అవసరాలకి ఏ వస్తువుని ఉపయోగించేవాళ్ళు, ఆర్టికల్స్ కానీ మెటీరియల్స్ కానీ ఈ అవసరాలు తగ్గట్టు ఏ వస్తువుని ఉపయోగించేవాళ్ళు అది మనం ఈ కాలం బిలో రాయాలి. అలానే కాలం సిలో ఏం రాయాలంటే ఇప్పుడు నవే డేస్లో సేమ్ అవసరానికి నవే డేస్లో ఎలాంటి పాత్రలు అంటే ఎలాంటి ఆర్టికల్స్ ఎలాంటి మెటీరియల్స్ ఉపయోగిస్తున్నారో మనం రాయాలన్నమాట. సో మన అవసరాలకు తగ్గట్టు ఓల్డెన్ డేస్లో వాటికి వాడిన పాత్రలు, వస్తువులు ఏంటి, అలానే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో వాడుతున్న వస్తువులు ఏంటో మనం ఆర్టికల్ బి అండ్ సిలో రాయాలన్నమాట. ఓకే ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్ గురించి ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో యాక్టివిటీ 1 గురించి అలానే నెక్స్ట్ దీనికి సంబంధించిన కంక్లూజన్ గురించి మనం చెప్పుకుందాం అన్నమాట. దీని గురించి చెప్పుకోబోతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవసరాలు ఏంటి, కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ పికర్. మన పాతకాలంలో పచ్చళ్ళు మనకి పచ్చళ్ళు ఇప్పటికీ తింటూనే ఉంటాం, ఓల్డెన్ డేస్లో తింటున్నాం, ప్రజెంట్ డేస్లో కూడా మనం తింటూనే ఉన్నాం పికిల్స్. సో ఈ పికిల్స్ స్టోర్ చేసుకోవడానికి ఓల్డెన్ డేస్లో క్లే జార్స్, మట్టి జాడీలు, మట్టితో తయారు చేసిన జాడీలు వాడేవారనమాట. కానీ ఇప్పుడు నవే డేస్లో మనం ఏమొస్తున్నాం, కొంతమంది ఇళ్లలో మట్టి జాడీలు ఉంటాయి అంటే క్లేతో తయారు చేసిన జాడీలు ఉంటాయి, జార్స్ ఉంటాయి, క్లే జార్స్ ఉంటాయి. కానీ కొంతమంది హౌసెస్లో ప్లాస్టిక్ కంటైనర్స్, టప్పర్ వేర్ మెటీరియల్స్ ఇవి ఉంటాయి అన్నమాట ఆ పికిల్స్ని స్టోర్ చేసుకోవడానికి, లేకపోతే గ్లాస్ జార్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అవసరం ఏంటంటే నెక్స్ట్ నీడ్స్ ఏంటంటే ప్యాకింగ్ ఫుడ్ ఫర్ ఏ జర్నీ. జర్నీలో ఫుడ్ ప్యాకింగ్ చేసుకోవడానికి ఓల్డెన్ డేస్లో ఏం వాడేవాళ్ళు, ఎప్పుడైనా మీరు అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో పిక్నిక్ కానీ ఎక్కడైనా లాంగ్ జర్నీకి కానీ ఏమో టెంపుల్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏం చేస్తారు, పెద్ద పులిహోర ఏదో ఒకటి, రైస్ ఐటమ్స్, చపాతీలో ఏదో ఒకటి వండి అవన్నీ పెద్ద పెద్ద స్టీల్ డబ్బాల్లో పెట్టుకొని వస్తారనమాట, బర్రెన్లో పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టుకొని వస్తారు. అలా ఓల్డెన్ డేస్లో ఆ ఫుడ్ అంతా దేంతో ప్యాకింగ్ చేసుకునే వాళ్ళంటే టిఫిన్ బాక్సెస్ కానీ, క్యారేజెస్లో కానీ, లేకపోతే ఆ స్టీల్ కంటైనర్స్లో కానీ పెట్టుకొని ప్యాకింగ్ చేసుకొని లాంగ్ జర్నీలో తీసుకెళ్ళాలన్నమాట ఓల్డెన్ డేస్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాం, నవే డేస్లో వాళ్ళన్ని మెటల్ వస్తువులు, మెటల్ మెటీరియల్స్ వాడుతూ ఉంటే మనం నవే డేస్లో ఈ ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ ఇవన్నీ వాడతాం. పాతకాలంలో స్టీల్ డబ్బాలు, స్టీల్ బాక్సులు అవన్నీ వాడారనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ప్లాస్టిక్ బాక్సులు, ప్లాస్టిక్ క్యారియర్ ఇవన్నీ మనం ప్లాస్టిక్ టిఫిన్ బాక్సెస్లో మనం వాటిని క్యారీ చేస్తున్నాం, ప్లాస్టిక్ మెటీరియల్తో వాటిని ఆ ఫుడ్ ఐటమ్స్ని లాంగ్ జర్నీస్కి మనం క్యారీ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అలానే ప్లాస్టిక్ టిఫిన్ ప్యాకింగ్ కూడా వస్తుంటాయి అన్నమాట, అల్యూమినియం ఫాయిల్స్ అని చెప్పి చిన్న చిన్నవి పల్చటి రేకులుగా ఉండి వాటిలో టిఫిన్స్ని ప్యాకింగ్ చేస్తుంటారు, పార్సిల్ చేస్తుంటారు, వాటితోనే మన ఫుడ్ ఐటమ్స్ని లాంగ్ జర్నీస్కి స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట. అలానే నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే వాటర్ పైప్స్ ఇన్ ద హౌస్. మన ఇంట్లో వాటర్ పైప్స్, పాతకాలంలో వాటర్ పైప్లు ఏముండేవో తెలుసా, అన్నీ ఐరన్ పైప్ ఇనుప ఐరన్ పైప్స్ ఉండేవన్నమాట. ఓకే, అన్నీ
ఇనుముతో తయారు చేసిన పైపులు ఉండేవి అన్నమాట, లేకపోతే మెటల్స్ తయారు చేసిన పైప్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో పీవీసీ పైప్స్ వస్తున్నాయి, పాలీవినైల్ క్లోరైడ్ పైప్స్, ఇవన్నీ మనం ప్లాస్టిక్తో తయారు చేసిన పైప్స్ని మనం వాడుతూ ఉన్నాం వాటర్ సప్లైకి. ఓకే, అలానే హెయిర్ కొమ్స్. పాతకాలంలో దువ్వెనలు ఏం వాడేవాళ్ళు అంటే చెక్కతో తయారు చేసిన దువ్వెనలు వాడేవారు. ఇప్పుడు అంటే వుడ్తో తయారు చేసిన దువ్వెనలు వాడేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు మనం ప్లాస్టిక్తో తయారు చేసిన దువ్వెనలు వాడుతూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్, అలానే వెజల్స్ ఫర్ కుకింగ్ ఫుడ్. మన వంట పాత్రలు, వంట వండుకోవడానికి ఎలాంటి పాత్రలు ఉపయోగించాలో తెలుసా? పాతకాలంలో మట్టితో తయారు చేసిన పాత్రలు ఉపయోగించేవాళ్ళు. కుండలు, బాండీలు, ఇవన్నీ మట్టితో తయారు చేసిన మూకిడ్లు, అవి వంట వండుకోవడానికి ఉపయోగించేవాళ్ళు. అలానే ఎక్కువగా రాగి పాత్రలు ఉపయోగించాలన్నమాట వంట వండుకోవడానికి. సో కాపర్ వెజల్స్, క్లే వెజల్స్ ఉపయోగించేవారు కుకింగ్కి. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నవేడేస్లో ఎవరింట్లైనా రాగి పాత్రలు కానీ మట్టి కుండలు కానీ ఇవన్నీ ఉండి వాడితే ఏమైనా వండుతున్నారా? ఇప్పుడు ఏం వండట్లేదు. ఇప్పుడు నవేడేస్లో అన్నీ స్టీల్ వెజల్స్ వచ్చినాయి, స్టీల్ బాండీలు, అన్నీ స్టీల్ వస్తువులు వచ్చినాయి. అలానే నాన్స్టిక్ ప్యాన్స్ ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ న్యూ టెక్నాలజీ వల్ల డెవలప్ అయినవి. సో ఇవన్నీ స్టీల్ వెజల్స్ ఇప్పుడు మనం నవేడేస్లో కుకింగ్ పర్పస్ వాడుతూ ఉన్నాం. ఓకే, మనం ఇంతకుముందు రాసిన చెప్పున్నాం కదా, నాన్స్టిక్ది పాలీ టెట్రా ఇథరిన్ క్లోరైడ్ అని చెప్పి మనం చదువుకున్నాం కదా, అది నాన్స్టిక్ మెటీరియల్ అన్నమాట. అది ఫుడ్ అనేది దానికి వెజల్కి అంటకుండా ఉపయోగపడుతుంది, పాలీ ఇథరిన్ టెట్రా క్లోరైడ్ అనేది. అది మనం ఇంతకుముందు రాసిన దీని గురించి చెప్పుకున్నాం కదా. అలానే నెక్స్ట్, ఇవన్నీ సింథటిక్ ఫైబర్స్ అని చెప్పి అవి ఎలా ఎక్స్ట్రాక్ట్ అవుతుంటే వాటి గురించి కూడా మనం ఇంత ముందు రాసిలో కొంచెం లైట్గా చెప్పుకున్నాను. అలానే ఇప్పుడు నెక్స్ట్, ఫ్యూయల్ యూజ్ టు కుక్ ఫుడ్. మనం వంట వండటానికి ఎలాంటి ఇంధనాలు ఉపయోగిస్తున్నాం ప్రజెంట్ డేస్లో? పాతకాలంలో అయితే ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఉన్నాయా, హెచ్పి గ్యాస్ అని, ఇండియన్ గ్యాస్ అని ఇవన్నీ ఉన్నాయా? పాతకాలంలో అవేం లేవన్నమాట. వాళ్ళందరూ కట్టెల పొయ్యిలు పెంచుకున్నారు, బొగ్గుల పొయ్యి కానీ, కట్టెల పొయ్యి కానీ, లేకపోతే కిరోసిన్ స్టవ్ కానీ, ఇవన్నీ ఉపయోగించుకొని వాళ్ళు వంటలు చేసేవాళ్ళు అన్నమాట. సో కోల్తో తయారైన ఇంజిన్ కానీ, అంటే బొగ్గుతో ఆ బొగ్గు సెగకి వంటలు వండుకునేవాళ్ళు. అలానే మనకి బయోగ్యాస్ అని చెప్పి బొగ్గు, అలానే మనకి కట్టెల పొయ్యి అన్నమాట, దాంతో పొయ్యి, కట్టెల పొయ్యి మీద వంటలు వండుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గ్యాస్ వాడుతున్నాం. ఓకే, గ్యాస్ వాడుతున్నాం, హెచ్పి గ్యాస్ అని, ఇండియన్ గ్యాస్ అని మనం వాడుకుంటున్నాం అన్నమాట. ఓకే, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాసెస్ అన్నమాట అవన్నీ, ఎల్పిజి అని చెప్పి అంటూ ఉంటాం, అవి మనం కుకింగ్ పర్పస్ వాడుతూ ఉన్నాం. అలానే లగేజ్ ఫర్ క్యారీయింగ్ క్లాత్స్, బట్టలు క్యారీ చేయడానికి వాళ్ళు ఎలాంటి లగేజ్ వాడేవాళ్ళు? పోయినసారి ట్రంక్ పెట్టెలు వాడేవాళ్ళు అన్నమాట పాతకాలంలో, అవి మెటల్ ట్రంక్ పెట్టెలు. ఓకే, ఇనుముతో కానీ అల్యూమినియంతో కానీ తయారు చేసిన ట్రంక్ పెట్టెలు వాడేవాళ్ళు. పా సినిమా చూసినట్లయితే హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఒక ట్రంక్ పెట్టెని ఇచ్చి పంపించేవాళ్ళనమాట. ఓకే, ఆ ట్రంక్ పెట్టెని మనం చూస్తూనే ఉంటాం. అలానే ప్రజెంట్ మన ట్రంక్ పెట్టెలు ఎవరి ఇంట్లో ఉంటాయా? మనం ఏమైనా హాస్టల్కి వెళ్ళామనుకోండి, ట్రంక్ పెట్టెలు క్యారీ చేస్తున్నామా? ఇప్పుడు లేదన్నీ వీలర్ సూట్ కేసు, అన్ని పెద్ద పెద్ద లగేజ్ బ్యాగ్స్ ఇవే క్యారీ చేస్తుంటారనమాట. అవన్నీ దేంతో తయారైనవి? ప్లాస్టిక్ అనే మెటీరియల్తో తయారైనవి. ఓకే, అది ఇక్కడ రాయొచ్చు. అలానే వాటర్ బకెట్స్ ఫైల్స్, అంటే వాటర్ బకెట్స్, బకెట్లు వాటర్ స్టోర్ చేసుకోవడానికి బకెట్లు కానీ, ఫైల్స్ అంటే ముంతలు లేకపోతే తొట్టెలు, ఇలా వాటర్ స్టోర్ చేసే కంటైనర్స్, ఇవన్నీ పాతకాలంలో వాటర్ స్టోర్ చేయాలని మనకి మట్టి పాత్రలు ఉండేవన్నమాట, లేకపోతే మట్టితో తయారు చేసిన తొట్టెలు లాంటివి ఉండేవి, లేకపోతే రాగి బకెట్లు, స్టీల్ బకెట్లు ఇవన్నీ ఉండేవన్నమాట, అల్యూమినియం బకెట్స్ అవన్నీ ఉండేవాళ్ళు పాతకాలంలో. కానీ ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ బకెట్స్, ప్లాస్టిక్ టబ్స్, ఇవన్నీ మనం సిమెంట్తో తయారు చేసిన తొట్టెలు, ఇవన్నీ మనం ఇప్పుడు వాటర్ స్టోర్కి నవేడేస్లో మనం ఉపయోగిస్తూ ఉన్నాం. అలానే వాటర్ స్టోర్స్ ఇన్ హౌస్. ఓకే, ఈ బకెట్స్తో పాటు వాటర్ స్టోరేజ్ కూడా సేమ్ అన్నమాట. మెటల్తో తయారు చేసినవి అయితే ప్రజెంట్ డేస్లో ప్లాస్టిక్ బకెట్స్ వాడుతూ ఉన్నాం. అలానే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, గృహాలు నిర్మించుకోవడానికి పాతకాలంలో మట్టి రాళ్ళు ఉపయోగించాలి, మట్టితో ఇల్లు కప్పుకునేవాళ్ళు, ఆ రాళ్ళతో ఇల్లు కట్టుకునేవాళ్ళు అన్నమాట. కానీ ప్రజెంట్ మనం సిమెంట్ రాళ్ళు వాడుతున్నాం, అలానే మట్టితో తయారు చేసిన ఇటుకలు వాడుతున్నాం, అలానే సిమెంట్ పదార్థాలు మనం వాడుతూ ఉన్నాం, అలానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా మనం కొంత ఉపయోగిస్తుంటాం అన్నమాట. సో
ఈ విధంగా కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో పాతకాలంలో మట్టి వాడుతూ ఉంటే ఎక్కువ శాతం, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ జనరేషన్ ఎక్కువగా సిమెంట్ వాడుతున్నారనమాట. ఓకే, అలానే జ్యువెలరీ పాతకాలంలోనే ఇప్పుడున్న జ్యువెలరీ మాత్రం మారలేదు. అప్పుడు గోల్డ్ సిల్వర్ వాడేవాళ్ళు, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ వాడుతున్నాం, దాంతోపాటు ప్లాటినం కూడా వాడుతున్నారనమాట. ఓకే, నెక్స్ట్ అలానే ఫర్నిచర్ చైర్స్ కానీ ఇంకా కోర్స్ కానీ ఇంకేమన్నా మన ఇంట్లో చైర్స్ కానీ సోఫా సెట్ కానీ ఇలాంటివి ఏదైనా చెక్కకి సంబంధించిన ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో అవన్నీ పాతకాలంలో ఉడితో తయారు చేసినవి వాడేవాళ్ళు. ఇప్పుడు దాదాపు ఉడితో తయారు చేసిన వస్తువులు ఫర్నిచర్కి ఎందుకు ఉపయోగిస్తున్నారు, దాంతోపాటుగా ప్లాస్టిక్ మెటీరియల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నాయి మార్కెట్లో. ఓకే, ఈ విధంగా మన అవసరాలను పాతకాలం నుంచి ఇప్పటి వరకు మనకున్న అవసరాలన్నీ ఒకటే కానీ మనం వాడే వస్తువులు మాత్రం మారుతూ వచ్చినాయి. ఓకే, ఈ విధంగా ఎందుకు మారినాయి, ఎందుకు అంత తేడా వచ్చిందో, మన లైఫ్లో ఎంత డిఫరెన్స్ని తీసుకొచ్చినాయో మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.